హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు అనేది ఒక అద్భుతమైన సింగిల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని మీకు నచ్చిన ఫొటోస్ని యాడ్ చేసి ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది క్లారిటీగా నేను అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే కూడా కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చి నాకు అనేది ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వండి అలాగే ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి అయితే ట్యాప్ చేయండి సో అలాగే ఈ వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ముందుగా నేను క్రియేట్ చేసిన ఒక ఫైవ్ సెకండ్స్ మీరు డెమో చూడండి ఆ తర్వాత ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్ అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు అనేది ప్రీమియం ప్రొవర్షన్ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది యూజ్ అనేది అవుతుంది ఆ యొక్క అప్లికేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి నైన్ ఇస్ టు సిక్స్టీన్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు కావాల్సిన టైమింగ్లో మీరు అనేది డ్రాక్ చేసుకోండి సో మీరు ఎంతవరకు టైమింగ్లో మీరు డ్రాక్ చేసుకోవాలనుకుంటున్నారో అంత టైమింగ్ మీరు డ్రాగ్ చేసుకొని లేయర్ వెళ్ళేసి మీడియా లెక్క వెళ్ళేసేయండి సో మీడియా లెక్కలేసిన తర్వాత ఈ యొక్క వీడియో అనేది మీకు సారీ ఫ్రెండ్స్ ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఎత్తిస్తున్నాను సో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మీరు ఏం చేస్తానంటే వాళ్ళ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తూ కూడా కలర్ ఫిల్టర్ లెక్కలేసి మీకు నచ్చిన కలర్ ఫిల్టర్ అనేది మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు ఏ కలర్ ఫిల్టర్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో కలర్ ఫిల్టర్ని మీరు అనేది ఇలా యాడ్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క ఇమేజ్ని మీరు ఎండు వరకు అయితే డ్రాక్ చేయండి సో ఎండు వరకు అయితే డ్రాక్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు ఏ ఇమేజ్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరు అనేది సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది రిమూవ్ చేసుకున్న ఇమేజ్ అనేది మీరు ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది కింద కార్నర్లో మీరు సెట్ చేసుకొని దీన్ని మీరు ఎండు వరకు అయితే డ్రాక్ చేయండి సో దీన్ని మీరు ఎండు వరకు అయితే డ్రాక్ చేసిన తర్వాత ఇక్కడ పైన డిలేట్ ఆప్షన్ పైన మీరు కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి సో కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి దీన్ని మీరు ముందుకు స్క్రో చేయండి సో ఇలా ముందుకు స్క్రో చేసేసి ఒక త్రీ సెకండ్స్ వరకు ముందుకు స్క్రో చేయండి సో ముందుకు స్క్రో చేసేసి దీనిపైన మీరు ట్యాప్ చేసి ఇలా ముందుకు స్క్రో చేయండి సో మళ్ళీ సారీ ఫ్రెండ్స్ ఇలా ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి సారీ ఫ్రెండ్స్ సో ఇలా కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేయండి సో కీ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా మీరు అనేది ముందుకు స్క్రో చేయండి సో ఈ విధంగా సో మళ్ళీ మీరు ఒక అలా త్రీ సెకండ్స్ త్రీ సెకండ్స్కి ఒకసారి మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్ మీరు అనేది ఇలా మీరు అనేది ముందుకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు అనేది మూవ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు అనేది ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ అనేది మూవ్ చేసుకోండి ఇలా మీ యొక్క ఫొటోస్ని సో ఇలా మూవ్ చేయడం వల్ల మనకైతే ఏమొస్తుందంటే కూడా కూడా మనకనేది ఫోటో అనేది మోషన్ ఎఫెక్ట్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో మన యొక్క ఫొటోస్కి అనేది సో ఇలా ఇలా మీరు అనేది ఇలా మీ యొక్క ఇమేజ్ని మీరు ఎంతవరకు అయితే మీరు డ్రాగ్ చేసి ఉంటారో సో అంతవరకు అయితే మీరు మీరైతే కూడా ఇలా సో నేను ఏ విధంగా ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతున్నానో సో అదే ఇన్స్ట్రక్షన్స్ని మీరు అనేది ఫాలో కావండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు చూడండి మనకు అనేది ఎలా వస్తుందో సో ఈ విధంగా మనకు మన యొక్క ఇమేజ్ అనేది ఇలాగనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత వెళ్ళేసి మీరు ఓవర్ హిల్కి వెళ్ళేసేసేయండి ఓవర్ హిల్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మిస్టీరియస్ ఫాగ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓవర్ రీల్ ఎఫెక్ట్ సో ఆ యొక్క ఓవర్ హిల్ ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా గెట్ మోర్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ చాలా రకాల మోర్ దాన్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి సో అందులో నుంచి ఒక ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఆ యొక్క ఎఫెక్ట్ నేమే మనకనేది మిస్టీరియస్ ఫా మిస్టీరియస్ ఫాగ్ ఫ్రెండ్స్ సో ఆ యొక్క ఎఫెక్ట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న ఎఫెక్ట్ని మీరు అనేది ఇలా సెలెక్ట్ చేసుకోండి ఇలా లాస్ట్ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి ఈ యొక్క ఎఫెక్ట్ని మీరు అనేది ఎండు వరకైతే డ్రాక్ డ్రాగ్ చేయండి సో ఇలా ఎండు వరకైతే డ్రాక్ డ్రాగ్ చేసేసిన తర్వాత ఇలా మీరు కిందికి మీరు అనేది స్క్రో చేసేసండి సో ఇలా కింద మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇలా మీరు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే లేయర్లోకి వెళ్ళేసి లైక్ వెళ్ళేసీ సో ఫ్రెండ్స్ లైక్ వెళ్ళేసిన తర్వాత మీకు అనేది యొక్క వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో యొక్క వీడియో అనేది మీరు అనేది సో ఇలా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఇలా రొటేట్ అనేది ఇచ్చేసేసి దీన్ని మీరు జూమ్ చేయండి సో ఇలా జూమ్ చేసేసి పైకి స్క్రో చేస్తే కూడా మనకైతే కూడా ఇలా స్నో ఎఫెక్ట్ అనేది మనకు యాడ్ అనేది అయిపోతుంది ఇక్కడ పైకి స్క్రో చేస్తే బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ వచ్చేసేసి కిందికి స్క్రో వచ్చేసేసి ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ అయ్యి పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే మనకు అనేది ఇలా స్నో ఎఫెక్ట్ అనేది మనకు ఇలా యాడ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇలా స్నో ఎఫెక్ట్ యాడ్ అయిపోయిన తర్వాత లేయర్లోకి వెళ్ళేసి స్టెక్స్ టెక్స్ట్లోకి వెళ్ళేసి మీరు అనేది ఇక్కడ మీరు అనేది సింగిల్ స్కింగ్ అనేది మీరైతే కూడా టెక్స్ట్ని మీరైతే కూడా టైప్ చేయండి ఫ్రెండ్స్ సో మీరు అనేది ఇలా టైప్ చేసిన తర్వాత ఒకే పైన మీరు ట్యాప్ చేసేసి దీన్ని మీరు ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మీరు పైన మీకు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు అనేది లాస్ట్ ఆప్షన్ని కత్తడి సింబల్ పక్కన లాస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన కలర్ని మీరు అనేది యాడ్ అనేది ఇచ్చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి సో మీకు కావాల్సిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే కూడా కంప్లీట్గా మనకు అనేది ఇలాగనేది వస్తుంది సో ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ని కూడా ఎండు వరకు అయితే డ్రాగ్ చేసేసేయండి సో ఇలా డ్రాగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లిరికల్ని మీరు యాడ్ చేయాలి సో అది ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను సో అంతకంటే ముందు ఏంటంటే కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మీకు నచ్చిన కామెంట్ అనేది ఇచ్చేసేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే ట్యాప్ అవుతుంది అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇలా మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత నేను మీకు అనేది ఈ యొక్క వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని పైకి స్క్రోచ్ చేసేస్తే కూడా ఇక్కడ మనకు క్రాపింగ్ లే క్రాపింగ్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ సో మనం అనేది కొద్దిగా సో ఇలా కొద్దిగా క్రాపింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అనేది టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క క్రాపింగ్ చేసిన ఈ వీడియోని మీరు ఇలా జూమ్ చేసేసి పైకి స్క్రౌ చేస్తే కూడా బ్లెండింగ్ లేకెళ్ళేసి ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాబ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ సో నేనైతే కూడా మ్యూట్లో పెట్టేస్తున్నాను నాకు ఎందుకంటే కాపీ రేట్ అనేది వస్తుంది కాబట్టి సాంగ్ ప్లే చేస్తే సో అందుకే నేను అనేది మ్యూట్లో పెట్టేస్తున్నాను సో మనకు అనేది ఇలాగనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు అనేది కింద మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో కింద మీరు సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత సో చూడండి మనకు కంప్లీట్గా మనకు అనేది ఇలా సింగిల్ కింగ్ లామని ఇలా సింగిల్స్ వాట్సాప్ స్టేటస్ వీడియోని చాలా ఈజీగా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేడ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా మెగాపిక్సల్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఒక ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్